ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఈ రోజు భారత్ బంద్కు వాళ్ళు పిలుపునిచ్చే అంతరంలో మేమందరం కలిసి యువజన ప్రజా సంఘాలు అందరి కలిసి వివిధ పార్టీల నాయకులు ఈ భారత్ బంద్ను జయప్రదం చేసే కోసము పూర్తిగా సంపూర్ణ మద్దతిస్తూ ఈ రోజు భారత్ బంద్ సంపూర్ణ బంద్ అవుతున్నది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇన్ని రోజుల రైతులు తన ప్రాణాలు కోల్పోయి ఢిల్లీ బార్డర్ మీద ఉంటే ఎలాంటి స్పందన లేకుండా ఉంటారు. వచ్చే రోజుల్లో ఈ ధర్నాలు ఈ ఉద్రిక్తంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం వెంటనే ఈ నెల చట్టాలు రద్దు చేసి ప్రజల కోసం పని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ దేశ రాజధానిలో 4 నెలల పైబడిగా ఎముకలు కొరికే చలిలో ఈ రోజు రైతులు దీక్షలు ధర్నాలు చేపడుతుంటే, అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు, కర్షకులు, కార్మికులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఈ విశాఖ ఉక్కు కోసం కూడా పోరాడుతుంటే, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మాత్రం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈరోజు దాదాపు దేశంలో 130 కోట్ల ప్రజలకు నేను ప్రధానిని కాదు, నేను ఆదానీలకు అంబానీలకే ప్రధానిని అనే ఉద్దేశంతోనే ఈరోజు నరేంద్ర మోదీ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుదిక్కల కూడా భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపులో భాగంగా ఈరోజు భారత్ బంద్ను పలు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు పలు పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ చేపడుతున్నాము. ఇప్పటికైనా కూడా నరేంద్ర మోదీ గారు ఆదానీలకు అంబానీకి ప్రధానిగా కాకుండా దేశ రాష్ట్ర ప్రజలకు ప్రధానని చెప్పేసి కేంద్రంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలి, అలాగే కడప ఉక్కును శైలాద్రిలో పూర్తి చేయాలి, అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం ఆపాలి, అలాగే బ్యాంకులను, ఎల్ఐసీని, రైల్వేను ఇవన్నీ కూడా ప్రైవేటు పరం ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలతో